ఫ్రెండ్స్, ఈ హనుమంతుడి గురించి విని మీరందరూ కూడా ఆశ్చర్యపోతారు. రామాయణ మహాభారతంలో కూడా ఈయని ప్రస్తావన ఉంటుంది. ఈ హనుమంతుడికి సంబంధించిన ఎన్నో రహస్యాలు అలానే దాగి ఉన్నాయి. త్రేతయుగం నుండి కలియుగం దాకా హనుమంతుడు ఎప్పటికీ మన చుట్టూనే ఉన్నారు. ఈ కాలంతో పాటు అతని జీవితంలో కూడా అనేక రహస్యాలు జోడించబడ్డాయి. సో ఈరోజు మనం హనుమంతుడి 10 రహస్యాలను తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియో అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ మీరు కనుక హనుమంతుడి భక్తుడై ఉంటే ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై హనుమ అని కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి చాలా చాలా సమయం పట్టింది. మీ దగ్గర నుండి ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడానికి ఎంతో సమయం పట్టదు. కాబట్టి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఎస్టర్డే కూడా వచ్చేసాను, ఈ వీడియో ఎవరైనా మిస్ అయిపోయింటే చివరిలో ఉంటుంది, చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో మర్చిపోకుండా చేయండి ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ హనుమంతుడు త్రేతయుగంలో ఆంజని మరియు కేసరి కొడుకుగా జన్మిస్తాడు. ఈ హనుమంతుడు సీతను వెతుక్కుంటూ లంకను చేరుకుంటాడు. ఈ సీతాదేవమ్మకు తన శ్రీరాముడు సందేశం ఇచ్చాడు అని అర్థమవుతుంది. ఈ రాముడి మీద ఇంత భక్తి ఉండడం వల్ల ఈ సీతామాత సంతోషించి అమరావతం పొందగలిగే వరను చెందిస్తుంది. ఈ వరం కారణంగా హనుమంతుడు కలియుగంలో విష్ణుడు యొక్క 10 అవతారాలు ముగిసేదాకా ఈ భూమి మీదనే ఉంటారు. ఈ హనుమంతుడు బల బ్రహ్మచారి అని మీకు తెలుసు, కానీ ఇతనికి ఒక కొడుకు ఉన్నాడు అనే విషయం తెలుసా? అది లంక నగరంలో మంటలు చిల్లరేగంగా తన తోకకి అంటుకున్న మంటలను ఆర్పడానికి సమీపంలో ఉన్న సముద్రంలోకి వెంటనే దూకి తన తోకకు ఉన్న మంటను ఆర్పేస్తాడు. ఈ సమయంలోనే హనుమంతుడి శరీర భాగం మొత్తం అలసిపోయి చెమటతో తడిసిపోయి ఉంటుంది. అదే సమయంలో అతని శరీరం నుండి 3 చెమట చుక్కలు నీటిలో పడతాయి. ఇలా పడిన 3 చెమట బిందువుల్ని ఒక చేప ఆహారంగా తిని గర్భవతి అవుతుంది. ఆమె మకరధ్వజ అనే బిడ్డకు జన్మం ఇస్తుంది. ఈ మకరధ్వజ సగం కోతి శరీరంతో మరి సగం చేప శరీరంతో కలిగి ఉంటాడు. ఇలానే కొన్ని నాళ్ళ తర్వాత ఆంజనేయుడికి కూడా ఒక కొడుకు ఉన్నాడు అని తెలుస్తుంది. అప్పుడు వెంటనే యుద్ధం ముగిసాక తన కొడుకైన మకరధ్వజుడిని కలిసెళ్తాడు. ఈరోజు చాలా మంది హనుమంతుడు ఒక కోతి అని నమ్ముతూ ఉంటారు, కానీ మన మహర్షి అధ్యయనను సరిగ్గా కనుక తెలుసుకుంటే హనుమంతుడు సాధారణమైన కోతి కాదు. ఈ హనుమంతుడు వేరే జాతికి చెందిన హనుమంతుడు అని తెలుస్తుంది. ఈ సంస్కృతంలో ఈ కోతుల్ని కోతులు అని పిలువరు, అంటే నా ఉద్దేశం ఉపయోగించారన్నమాట. ఈ కోతుల్ని కప్పి అని పిలుస్తారు. ఇదే విధంగా అన్ని కోతులు ఒకటయ్యి ఒకే జాతిలో ఉన్నాయి అని నిరూపించబడింది. మరియు అలాంటి అస్థి పంజరాలు కనపడ్డాయి. అండ్ దీన్నే నియండర్తలిస్ అంటారు. అదే విధంగా మానవుల్లో ఇతర జాతులు మన పురాతన కాలంలో ఉండేవి, బట్ కొన్ని కారణాల వల్ల ఆ మనిషి జాతులు అంతరించిపోయాయి. ఈ హనుమ నేతుడిని శ్రీరాముడి 10 రుద్ర అవతారంగా చెప్తారు. ఈ రావణుడిని అంతం చేయడానికి ఈ మహావిష్ణువు ఈ రాముడి రూపంలో అవతారం ఎత్తుతారు. ఆ సమయంలోని శ్రీరాముడిని నివించేందుకు అనేక దేవతలు అవతారంలో ఎత్తుతారు. మరియు అదే సమయంలో శివుడు కూడా తన రుద్ర అవతారాన్ని తీశాడు. దీని వెనుక ఉన్న కారణం ఏంటి అంటే అతను విష్ణువుడి దసరా పంపొదిట్టారు, ఈ రావణుని చంపడానికి సహాయం చేశాడు. ఫ్రెండ్స్, రామాయణం తర్వాత ఈ హనుమంతుడు ఎక్కడికి వెళ్ళాడు అని చాలా మందికి డౌట్ ఉంటుంది. నిజానికి గ్రంథాలను వివరిస్తే ఈ హనుమంతుడి పురాతన నాటి కాలంలో నమ్మగలిగే ఆధారాలు దొరికాయి. మరియు చైనాలో కూడా పురాతనమైన కొన్ని మంకీ క్యాట్ సూట్లు కథల్లో రాసి చెప్పడం జరిగింది. వీరు హనుమంతుడి అనేక సరిపటాలనే కనుగొన్నారు, బట్ అతని ఆయుధాలు కొంత విభిన్నంగా ఉంటుంది. మరియు అమెరికాలో కూడా మంకీ గాడ్ అని పేరు పెట్టి పూజిస్తూ ఉంటారు. అండ్ ఒక అడవిలో రీసెర్చ్ చేస్తూ ఉండగా వారికి పురాతనమైన హనుమంతుడి దేవాలయం కనుక్కుంటారు. ఇక్కడ ఉన్న గోడల మీద ఈ హనుమంతుడి విచారాలను చాలా ఉంటాయి. మరియు హనుమంతుడి ఎన్నో పోలికలు ఉంటుంది, విగ్రహాలు చాలానే ఉంటుంది. అండ్ ఈ హనుమంతుడు హనుమకు 108 పేర్లు లెక్కబడిచాయి. మరియు హంపీలోని గ్రామాలయా సమీపంలో ఉన్న కొండలను ఇప్పటికీ మతంగ్ పర్వతం అని పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క హనుమంతుడు మతంగ్ ఆశ్రమంలో జన్మించారు. ఇలా అని చాలా మంది చెప్తూ ఉంటారు, ఈ శ్రీరాముడు పుట్టక ముందే ఈ హనుమంతుడు జన్మించాడు, ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో భద్రంగా ఉంచారు. హనుమంతుడి భక్తులు వెళ్లి చాలా భక్తితో తిరిగి వస్తూ ఉంటారు. మరియు ఈ శ్రీరాముడు హనుమంతుడికి ఒక వరం ఇస్తాడు. గుర్తుపట్టుకోండి ఫ్రెండ్స్ ఈ విషయం, శ్రీరాముడు హనుమంతుడికి ఒక వరంను ఇస్తారు. అది ఏంటి అంటే తదుపరి బ్రహ్మ అవుతారు అని. ఆ బ్రహ్మ 1000 సంవత్సరాలు తర్వాతే మోక్షంను పొందుతారు. అప్పుడు ఈ బ్రహ్మస్థానంలో కొత్త బ్రహ్మగా ఈ హనుమంతుడు వస్తాడు. ఈ సమయంలోనే మనం ఒక విషయాన్ని బాగా తెలుసుకోవాల్సిందే, మనకు 1 సంవత్సరం బ్రహ్మకు 1 రోజుకు సమానం.
అతని జీవితం మన రోజుల కంటే చాలా ఎక్కువ. ఈ బ్రహ్ముడు 1000 సంవత్సరాలు పూర్తి అయ్యాక అంటే ఇంతలోపే కొన్ని వేల మిలియన్ సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ హనుమంతుడు కొత్త బ్రహ్మగా వస్తాడు. అంతవరకు ఈ బ్రహ్మ కూడా మోక్షాన్ని పొందడు. ఎప్పుడు మోక్షం పొందుతాడో అప్పుడు బ్రహ్మగా హనుమంతుడు వస్తాడు. హనుమంతుడి గడ్డం విరిగినందున ఈ హనుమంతుడు ఫలింపబడడు. అదే విధంగా అతని తండ్రి పవనదేవ కాబట్టి ఇతనుకు పవనపుత్ర అని పేరు పిలుస్తారు. ఇదే విధంగా హనుమంతుడికి 108 పేర్లు ఉన్నాయి. అయితే అందులో 12 పేర్లు మాత్రమే ప్రత్యేకంగా పిలబడతాయి. ఈ పేర్లు అనేటివి మారుతి, అంజని పుత్ర, కేసరి పుత్ర, హనుమాన్, ఆంజనేయ, పవనపుత్ర, శంకరాసవన్, బజరంగ బలి, సపేష్ట, వనర, ఊతపతి, రామధన్, పంచముఖి హనుమ మరియు రామెల్స్. ఈ విశ్వవినుడు సుగించి అవమాన పడినప్పుడు సుగధ హనుమంతుడికి వచ్చి సుగధ వైపు పోరాడమని అంటే యుద్ధం చేయమని వాదం చేస్తాడు. ఈ కారణంతో శ్రీరాముడు అలాగే హనుమంతుడు ఒకరికొకరు యుద్ధం చేయాల్సి వస్తుంది. శ్రీరామ మత్రామ అవేశ్రాలను వదులుతాడు. ఈ శ్రీవారి శ్రీరాముడు అవసరానికి ఎమగిస్తారు. కానీ హనుమంతుడు మాత్రం భూమి మీద కూర్చుని శ్రీరాముడి ప్రణామం చేయడానికి మొదలు పెడతాడు. ఈ కారణంతో తన తప్పు తానే తెలుసుకొని ఈ యుద్ధంను ముగిస్తాడు. మరియు హనుమంతు గుర్తులు కేవలం రామాయణంలో మాత్రమే కాదు మహాభారతంలో కూడా కనబడ్డాయి. ఒకసారి అడవిలో భీముడు వెళ్తూ ఉండగా హనుమంతుడి తోక అడ్డపడుతుంది. అప్పుడు భీముడు తప్పుకో అనగా హనుమంతుడు నీకు చేతనైతే దీన్ని తీసుకుని వెళ్ళు అని చెప్తాడు. బట్ భీముడు చేసిన ప్రయత్నంలో విఫలం అయి ఇతను ఆంజనేయ అని గ్రహిస్తాడు. ఈ అర్జునుడి రథం కూడా పతారంలో హనుమంతుడు ఉంటాడు. యుద్ధం సమయంలో అర్జునుడు దిగాక తన రథం బూడిద అయిపోతుంది. పెద్ద పెద్ద అసర్లు ఉన్నప్పటికీ ఈ హనుమంతుడు ఉన్నసేపు ఏమీ జరగదు. ఈ హనుమంతుడు వెళ్ళిపోయాక రథం బూడిద అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ హనుమంతుడి రహస్యాలు ఇవి. ఇవి మిమ్మల్ని ఖచ్చితంగా మంత్రముక్తుల్ని చేశాయి అని అనుకుంటున్నాను. ఈ హనుమంతుడి కృప మనందరి మీద ఉండాలి అని కోరుకుందాం. సో దట్ వాజ్ ఇన్ఫో మై డియర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీడియో చేయడానికి నాకు చాలా అంటే చాలా సమయం పట్టింది. ప్లీజ్ వీడియో ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు చాలా మంది చూస్తున్నారు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను, వీడియో మిస్ అయిపోయింది ఇప్పుడు చూసేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కమెంట్ అది చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అనమాట ఇది. సో నెక్స్ట్ వీడియోలో ఇంతకన్నా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అందిన్లే, టేక్ కేర్, థ్యాంక్ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.